పోయిన వారం మనము నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ఫలించుట అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఈ వారం కూడా మనం చూసినప్పుడు ఫలిస్తున్నాం కానీ రెండు విధాలుగా ఫలించవచ్చు. ఒకటి ఏంటంటే ఆత్మీయంగా ఫలించడం, రెండోది బాహ్య సంబంధంగా ఫలించడం. ఈనాడు మనం చూసినప్పుడు ఈ యొక్క మనుషులుగా ఉన్నటువంటి వారందరం కూడా, మానవులుగా ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎందులో ఫలించాలని ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నారంటే, ఏ విషయాల్లో ఫలించాలని ఆలోచన చేస్తున్నారంటే బాహ్య సంబంధమైనటువంటి వాటి మీదనే ఎక్కువగా ఫలించాలనేది పరిశ్రమ చేస్తుంటారు. వాటి మీద ఏం చేస్తూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. అంటే ఇందులో మనం చూసినప్పుడు మనం మన హృదయం అనేది ఎలా ఉండాలని తెలియజేస్తుంటున్నాడు దేవుడు. ప్రారంభం నుంచి కూడా ఆ హృదయానికి హెచ్చరికలు తెలియజేస్తూ ఉంటున్నాడు పిల్లలు. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే హృదయంలో ఫలించుట, మన హృదయం అనేది ఏ విధంగా ఫలించాలనేది కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అంటే హృదయంలో ఫలించుట అంటే హృదయం తీసుకునే ఆ నిర్ణయాలను బట్టే మన శరీరం ఏమవుతుంటుంది, కొన్ని సందర్భాల్లో మనకి సహకరిస్తూ ఉంటుంది. చూసారా మీరు, హృదయంలో ఒక తలంపు పుడుతుంది, తలంపు పుట్టినప్పుడు ఏం చేస్తూ ఉంటుంది దాన్ని మనం, హృదయంలో పుట్టిందిలే పుడితే పుట్టిందని ఊరుకుంటామా, సైలెంట్గా ఉంటామా, ఏం చేస్తాం, దాన్ని క్రియలో చూపిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ హృదయంలో ఉంటున్నటువంటి తలంపుని ఇది మంచిక చెడుక, ఇది మంచ చెడ నేను ఇలాంటి నిర్ణయాలు నేను తీసుకున్నప్పుడు అసలు ఎక్కడికి వెళ్తాను నేను, నా పరిస్థితి ఏమవుతుందని ఒక్క నిమిషం మనం ఆగి ఆలోచించగా మనం చూసామనుకోండి ఏమవుతూ ఉంటుందంటే పొరపాట్లు జరగు. ఒక్కొక్కసారి ఆ హృదయం మనం ఇక్కడే ఉంటాం కానీ ఆ హృదయం అనేది ఏం చేస్తూ ఉంటుందంటే ఎక్కడికెక్కడికో మనం తీసుకెళ్తూ ఉంటాం. చూసారా మీరు, నిజం మనం ఇక్కడే కూర్చున్నాం ప్రజెంట్కి, ఇప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, ఇక్కడ కూర్చున్నాం కానీ కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే బయట ఆలోచనలు ఉండవా, అసలు లేవన్నా చేయొద్దండి, ఉంటాయి కానీ తక్కువ. అంటే నేను ఏం చెప్పడానికి ముందుకు వస్తున్నానంటే మన హృదయం ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటుందంటే పరుగులు తీస్తూ ఉంటుంది. ఏమైపోతుంటుందో, ఏమవుతుందో, ఏదో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలని ఖాళీగా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం. నిన్న కూడా నేను అలాగా ఉన్నప్పుడు ఒక బ్రదర్ వచ్చి నన్ను అడుగుతున్నాడు. నేను అలాగే ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉన్నాను. చేస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, బ్రదర్ ఏంటి ఆలోచన చేస్తున్నావు అంటున్నాడు. అంటే ఆ హృదయం అనేది ఏం చేస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. పిల్లలు ఏం చేస్తుంటుంది, ఏదో ఒకటి నింపుతూ ఉంటుంది. ఈ మన ఈ హార్ట్ ఉంది కదా, గుండె ఏ విధంగా అయితే పంపింగ్ చేస్తూ ఉంటుందో ఆ రక్తాన్ని ఈ హృదయం కూడా ఏం చేస్తూ ఉంటుంది అంటే ఆలోచన ఏం చేస్తూ ఉంటుంది, సేకరించి తీసుకెళ్ళి ఒక్కొక్కసారి మంచైనటువంటి మార్గంలో తీసుకెళ్తుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తుంటుంది అంటే ఆ తప్పైనటువంటి మార్గంలో కూడా హృదయం తీసుకెళ్తూ ఉంటుంది. హృదయం అంటే గుండె అయితే మాత్రం ఏంటి, మనకి ఈ శరీరంలో అవయవాల్లో ఉన్నటువంటి ఆ గుండె అయితే మాత్రం హృదయం ఉంటుంది కదా, గుండె ఉంది కదా హార్ట్, అదైతే మాత్రం కాదు. ఆ హృదయం ఎక్కడ పెట్టాడో కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో మనం ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం దాకా మనం చూసినా కూడా ఆ హృదయం అనేది మనిషికి ఎక్కడుందో కూడా దేవుడు ఏం చేయలేదు చెప్పాల. ఒక్కొక్కరు ఎక్కడ ఉందనుకుంటారు, ఒక్కొక్కరు ఇక్కడ ఉందనుకుంటారు, ఇక కొన్ని భాగాల్లో చూపిస్తూ ఉంటారు, ఇక ఫలాని ప్లేస్లో ఉందంటే ఖచ్చితంగా పిన్ పాయింట్ పెట్టి దేవుడు ఆ హృదయం అనేది ఫలాని ప్లేస్లో ఉందని చెప్పాల. అంటే నేనేం చెప్పడానికి ముందుకు వస్తున్నానంటే ఆ హృదయం తీసుకునే ఆ తీర్మానాలను బట్టే మనం ఏం చేస్తుంటాం, ఒక్కోసారి నడుచుకుంటూ ఉంటాం. ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం మనం చూసినప్పుడు 9వ వచనం దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. ముందుగా మనము అసలు ఫలించడం అంటే అర్థం ఏంటో పోయిన వారం కూడా మనం చూడాలి. ఫలించడం అంటే ఏంటి, అభివృద్ధి పొందుట, వర్ధిల్లుట, ఆశీర్వదింపబడుట అనేది మనం చూస్తూ పిల్లలు. కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి, ఇక ఒక పదానికి చాలా పర్యాయ పదాలు ఇస్తూ ఉంటారు కానీ మనం అన్నీ తీసుకోం కానీ మనకి ఏదైతే అవసరమవుతూ ఉంటాయి వాటిని ఏం చేస్తూ ఉంటాం మనం తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు చూసినప్పుడు అభివృద్ధి ఎందులో పొందాలని తెలియజేస్తున్నాడు దేవుడు, వర్ధిల్లడం ఎందులో వర్ధిల్లాలని తెలియజేస్తున్నాడు. అయితే మూడోదిగా మనం చూసినప్పుడు ఆశీర్వదింపబడాలి, ఏ దేంట్లో ఆశీర్వదింపబడాలి, ఇవన్నీ కూడా మన ఆత్మానుసారంగా మనం ఏదైతే నడుచుకుంటూ ఉంటామో దాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటాం, మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మనం వాక్య భాగాన్ని ఇప్పుడు చదువుతూ ఉన్నప్పుడు
ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు అంటున్నాడు పిల్లలు. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? హృదయము అన్నిటికంటే, అంటే అన్నిటికంటే అంటే ఉదాహరణకి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికంటే కూడా, మన శరీరంలో ఉన్నటువంటి బాహ్యేంద్రియాలు కావచ్చు, అంతరింద్రియాలు కావచ్చు, వీటన్నిటిని కూడా నడిపించేది ఏంటంటే హృదయం. ఆ హృదయాన్ని బట్టే మనం ఏం చేస్తూ ఉంటాం, ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే ఈ హృదయాన్ని బట్టి దేవుడు ఏమని రాయిస్తున్నాడు? పెట్టింది దేవుడేగా హృదయాన్ని, మనం ఏమైనా తెచ్చుకున్నామా? తల్లి గర్భంలో ఆ హృదయాన్ని పెట్టింది ఎవరు? దేవుడే. మరి ఆ హృదయం నుంచి దేవుడు ఏమంటున్నాడు? చాలా ఘోరమైంది, మోసకరమైంది అంటున్నాడు పిల్లలు. ఎందుకు? మంచి పనులు కూడా దాన్ని ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదు? ఈ హృదయం అనేది మంచి వాటి వైపు కూడా వెళ్ళొచ్చా? మీరు ప్రారంభంలో రమారమి మనకి భూమి ప్రారంభమైన తర్వాత 1665 సంవత్సరాలకి ఒక నోవహు అనే ఒక భక్తుడు వచ్చాడు పిల్లలు. ఎన్ని సంవత్సరాలకి? 1665 సంవత్సరాలకి భూమి పుట్టిన తర్వాత ఒక భక్తుడిని దేవుడు భూమి మీదకి పంపించాడు. ఆయన ఎవరంటే నోవహు. మీరు ఈ నోవహు దినాల్లో కూడా మనము చాలా సార్లు కూడా మనం చదువుకుంటూ ఉంటాం. ఏమని? ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. ఆదికాండం 6వ అధ్యాయము 6వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు, దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, ఒక 2వ వచనం బాగా పరిశీలన చేయండి పిల్లలు. ఏమంటున్నాడు? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని రే అంటున్నాడు పిల్లలు. ఇక్కడ ఒకవైపు దేవుని వైపు ఉన్నటువంటి కుటుంబం ఒకవైపు ఉంది, ఒకవైపు మరొక వైపు ఏముంది? లోకం అంటే నరులు కుమార్తెలు ఉన్నారు, లోకంలో ఉన్నటువంటి వారు ఉన్నారు, దేవుని వైపు ఉన్నటువంటి వారు ఉన్నారు. రెండు వర్గాలు ఉన్నారు. దాదాపు 1665 సంవత్సరాలకి భూమి పుట్టిందంటే ఇంత జనాభా ఉంటుంది అప్పుడు? ఇంత జనాభా ఉంటుంది అంటే చాలా తక్కువ, మేబీ తక్కువ. ప్రపంచమంతా వ్యాప్తించి ఉండొచ్చు, కానీ ఇంత జనరేషన్ అయితే ఏం లేదు అప్పుడు? లేదు. అంటే తక్కువ ప్రజలు ఉన్నప్పుడు ఏమైపోయిందంటే అక్కడ చాలా భేదం చూపిస్తూ ఉన్నాడు పిల్లలు. ఏంటి ఆ భేదం? దేవుని కుమారులు నరుల కుమార్తెలు. ఇది చాలా మందికి అర్థం కానటువంటి విషయం, కొంతమందికి అర్థం కాదు. అంటే దేవుని కుమారులు అంటే దేవదూతలేమో, లేకపోతే పరలోకం నుంచి వచ్చారేమో అనుకుంటూ ఉంటారు. కాదు, వాళ్ళు కూడా ఆనాడు దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి బిడ్డల గురించి ఏమన్నారంటే దేవుని బిడ్డలు అని చెప్పారు. మరి లోకంలో ఉన్నటువంటి వారిని నరుల కుమార్తెలు అనగా నరుల కుమారులు కూడా ఉండదు చక్కడ, అంటే ఇద్దరు కలిపితేనే కదా ఉండేది. అంటే మనం చూసినప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే, వీళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటంటే దేవుని బిడ్డలు దేవుని బిడ్డలతో ఏం చేయాలి. అందుకే ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాడు, మీ స్నేహం ఎలా ఉండాలంటే లోకస్తులతో స్నేహం చేయకూడదు. ఈనాడు లోకస్తులతో స్నేహం చేయకూడదు అంటే మరలా ఒక పొరపాటు, అయితే వాళ్ళతో మాట్లాడకూడదేమో, వాళ్ళ ఆపదలో ఉంటే ఆదుకోకూడదేమో, వాళ్ళకి మన సంబంధం లేదేమో, దాని గురించి దేవుడు చెప్పడం లేదు. కానీ మనం చేసే ఆ స్నేహం అనేది చాలా ప్రాముఖ్యత పిల్లలు. మనం ఎవరితో స్నేహం చేస్తామో ఆ స్నేహం ఏమవుతుంటుందంటే ఒక్కోసారి మనం తప్పైనటువంటి మార్గంలోకి తీసుకెళ్దాం. నిజం, మనం చేసే స్నేహమే ఒక్కోసారి ఏమవుతూ ఉంటుందంటే తప్పైనటువంటి మార్గంలో తీసుకెళ్తూ ఉంటుంది. మనం కూడా కొన్ని మనం ఉంటూ ఉంటాం కదా, మనం ఉన్నటువంటి నివాసం చేస్తున్నటువంటి గృహాల్లో పక్కన హైందవ సోదరులు ఉంటూ ఉంటాం. సోదరులు కానివ్వండి, చుట్టుపక్కల హైందవుల దగ్గర మనం ఉంటూ ఉంటాం. ఈ హైందవ సోదరుల దగ్గర ఉన్నప్పుడు మనకు ఒకసారి ఏం చేస్తుందంటే కొన్ని విషయాలు మనము కొన్ని చేయాలన్నటువంటి విగ్రహాలు చేస్తున్నప్పుడు మనం వాటిని ఏం చేయాల్సి వస్తూ ఉంటుంది? వెళ్ళాల్సి వచ్చే అవసరం వస్తుంది, కానీ మనం ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. ఇక కొంతమంది ముఖమాటానికి వెళ్ళిపోయి చేస్తూ ఉంటారంటే సరేలే, వెళ్తే ఏముందని, వెళ్తే పాపమా, అక్కడికి వెళ్ళి మేము సహకరిస్తే పాపమా? అంటే హైందవ సోదరులు కావచ్చు, ఎవరైతే లోకంలో ఉన్నటువంటి వారితో వెళ్ళడము తిరగడము వాళ్ళతో ఉండడం పాపం కాదు. కాకపోతే ఏంటంటే
వాళ్ళ యొక్క ఆలోచన లేక మనం వెళ్ళకూడదు. మొట్టమొదటిగా వాళ్ళు చేసే పద్ధతులు లేక మనం వెళ్ళకూడదు. వాళ్ళు ఏదైతే సహకరిస్తున్నారో దాని తల్లి మనం పాలి వాళ్ళు అవ్వకూడదు. దాని గురించి దేవుడు చెప్తున్నాడు పిల్లలు. ఇప్పుడు లోకంలో బస్సు ఎక్కాం, బస్సులో అందరూ ఉన్నారు ఇక. ఇప్పుడు అందరూ దేవుడు కుమారుడు ఉన్నటువంటి బస్సు ఎక్కాలంటే అవుతుందా? ట్రైన్ కూడా ఎక్కాం, కనీసం కొంత వేల మంది ఉంటారు అందరూ. ఆ వేల మంది ఉన్నప్పుడు అందరూ దేవుడు బిడ్డలే ఉంటారు అందులో. అంటే లోకస్తులు ఉంటారు, ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళతో మనం ప్రయాణం చేస్తుంటాం, కానీ ఏం చేస్తుంటామంటే వాళ్ళతో మనము వేరుగా సపరేషన్ అవుతూ ఉంటాం పిల్లలు. అంటే దేవుడి వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే ఇక్కడ ఐదవ వచనం మనం చూసినప్పుడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు లోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయంలో నొచ్చుకొనెను. అంటే ఇప్పుడు ఆ హృదయం పెట్టినటువంటి దేవునికి ఏముంది? మనకి దేవుడు హృదయాన్ని ఇచ్చాడు, మనలో హృదయం ఉంది అనుకోండి. ఆ దేవుడికి ఏముంది? హృదయం ఉంది. ఆ హృదయంలో ఏం చేశాడు మరి దేవుడు? నొచ్చుకున్నాడు. అంటే నొచ్చుకున్నాడంటే చాలా బాధపడ్డాడనే సంతోషంగా ఉన్నాడనా? మనం కూడా కుటుంబంలో పిల్లలు ఉంటూ ఉంటారు, ఏదైనా ఒక మాట చెప్పామనుకోండి, వినలేదనుకోండి, హ్యాపీగా ఉంటారు. ఒకసారి ఉంటారు, రెండుసార్లు ఉంటారు, మూడోసారి ఏం చేస్తారు ఇక? నొచ్చుకుంటారు. దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఈ వేద విషయంలో కూడా దేవుడు మనం చూసినప్పుడు దేవుడు నొచ్చుకోవడం జరుగుతూ ఉంది. అంటే చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు? వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు బాల్యం నుండి చక్కగా ఉంటున్నాయి. మనము చాలాసార్లు బైబిల్ క్లాస్లో కూడా మనం చూసినప్పుడు శిశు దశ అని, బాల్య దశ అని, యవన దశ అని, నడిప్రాయం అని, పూర్తి నడిప్రాయం అని, వృద్ధాప్యం అని ఒక ఆరు దశలుగా మనం చూస్తూ ఉంటాం కదా. ఆ బాల్య దశ అంటే ఒక దాదాపు 12 సంవత్సరాలు పై చిలుకు వస్తున్నామనే పిల్లలకి ఏమవుతుందని తెలియజేస్తున్నాడు దేవుని వాక్యం. 12 సంవత్సరాలు అలాగ దాటుతూ ఉన్నానని వాళ్ళ యొక్క హృదయంలోని యొక్క తలపులు అనేవి ఆటోమేటిక్గా ఏమవుతున్నాయని తెలియజేస్తుంటున్నాడు, మారిపోతున్నాయి అంటున్నాడు. మీరు దాదాపుగా మనం చూసినప్పుడు బాప్టిస్మిచ్చు యోహాను కూడా బాప్టిస్మిస్తూ ఉన్నాడు. ఇచ్చాడా? బాప్టిస్మిచ్చు యోహాను బాప్టిస్మిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం చేశారు? మరి చాలా మంది బాప్టిస్మ పొందడానికి వచ్చారు ఆయన దగ్గరికి. చాలా మంది బాప్టిస్మ పొందడానికి ఆయన వచ్చినప్పుడు కూడా మతేసువార్త 3వ అధ్యాయంలో మనము చాలాసార్లు మనం చదువుతున్నటువంటి లేఖన భాగము 3వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు చాలా మంది బాప్టిస్మ పొందడానికి వచ్చినప్పుడు ఆయన అదే విధంగా బాప్టిస్మ ఇవ్వాల. మరి ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే మీరు మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫస్ట్ మీరు ఫలించండి అని తెలియజేస్తాడు. ఇప్పుడు కూడా మనము ఎంతో దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, కానీ మన హృదయం అనేది ఫలించకుండా ఉంటే మన ప్రయాసం ఏమవుతుంది? మన ప్రయాసం ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. ఆ వ్యర్థం కాకూడదనే పరిశుద్ధాత్మ ప్రేరణతో బాప్టిస్మిచ్చు యోహాను గారు ఇక్కడ మనం బాప్టిస్మిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం చేశారంటే 3వ అధ్యాయం 7వ వచనం అప్పుడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్టిస్మము పొందవచ్చుట చూసి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు మీరు ఫలించండి అంటున్నాడు. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంటుంది. ఇప్పుడు శాస్త్రులు కావచ్చు, పరిశీలు కావచ్చు, అనేకులు బాప్టిస్మ అయితే జరుగుతూ ఉంది. అయితే ఆ బాప్టిస్మ దగ్గరికి ఎవరు వచ్చారు? చాలా మంది వస్తూ ఉన్నారు, కానీ వచ్చినటువంటి వారికి ఇచ్చారా? ఈనాడు బాప్టిస్మ అనుకోండి ఏం చేస్తారు? బాప్టిస్మ ఇవ్వాలని రండి అని ముంచేస్తూ ఉంటారు. అసలు అది ఉపయోగపడతా బాప్టిజం? ఈ మధ్య కూడా చాలా మంది సెమినార్లు పెట్టి 100లో ఇచ్చారు. మీరు యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు చూసినప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు 50 మందికి ఇచ్చామంటే మేము బాప్టిజం అంటున్నాను. ఏమి లేదు, వచ్చారు, ముంచి పంపిస్తూ ఉన్నారు. అంటే బాప్టిజం అంటే ఏంటో తెలియదు, ఆ బాప్టిజం ఎందుకు తీసుకోవాలో తెలియదు, బాప్టిజం తీసుకున్నటువంటి వ్యక్తి ఎక్కడ ప్రవేశిస్తాడో తెలియదు, ఆ ప్రవేశించినటువంటి వ్యక్తి యొక్క పని ఏంటో తెలియదు, ఆ పని ఏ విధంగా చేయాలో తెలియదు. ఇవన్నీ తెలియకుండా ఊరకట్ట బాప్టిజం ముంచేస్తే అయిపోతుందా? అంటే చాలా మందికి అర్థం కావడం లేదు. ఏముంది బాప్టిజం అంటే? ఎవరన్నా అయ్యగారు వచ్చారా, ఒక సెలబ్రిటీ వచ్చేసారా, ఏం చేస్తారు ఇక? నేను కూడా ఒకసారి దాదాపు 10 సంవత్సరాల క్రితం ఒక ప్రాంతానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఏం చేశారంటే అందరూ బాప్టిజం తీసుకుంటూ ఉన్నారు.
ఒక ఆమె నా పక్కన నిలబడింది. అయ్యో నాకు బట్టలు లేవు ఉంటే నేను తీసుకుందనంట. మాకు అంత అవకాశం లేదు, ఏమంటుంది నేను బట్టలు తెచ్చుకోలేదు అక్క, లేకుండా నేను కూడా తీసుకున్నాను. అయితే నా బట్టలు ఇస్తాను తీసుకుంటాం అని ఏమన్నా పక్క అంటే బట్టలు తీసుకుని బాప్తిస్మ తీసుకున్నది. అయితే నాకు కూడా తీసుకోవాలనిపించింది వాస్తవం, ఆ రోజు తీసుకోవాలనిపించింది. కానీ ప్రయోజనం మా అని ఇక్కడ బాప్తిస్మ పొందడానికి వచ్చినటువంటి వారిని ఇక్కడ ఏం పరిశీలన చేస్తున్నాడు, ఏం మాట్లాడిస్తుంది దేవుడు వాక్యం అంటే, ఫస్ట్ మారు మనస్సుకి తగినటువంటి ఫలాలు మీరు పాలించండి, తర్వాత బాప్తిస్మ దగ్గరకు రండి. ఇప్పుడు కూడా పిల్లలు ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు కదా, మన హృదయంలో కానీ మనం ఫలించుకుంటే మనం చేసే ఆరాధన కూడా ఏమవుతుంది, నిజం వ్యర్థం. ఇది మన ఒక సహోదరుడు తెలియజేస్తున్నాడు, నేను అతన్ని క్షమించలేకపోతున్నానండి అంటున్నాడు. ఏమంటున్నాడు, ఎదురు ఒక సహోదరుడు ఉన్నాడు, ఇద్దరు కూడా బాప్టిజం తీసుకున్నారు, హ్యాపీగా ఆరాధన చేస్తున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వారు. ఆ సహోదరుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నేను అతన్ని క్షమించలేకపోతున్నాను అంటున్నాడు. అంటే మనం ఏమి నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నామంటే, మన హృదయంలో ఫలాలనే మనం లేకుండా ఉంటే మనం ఎంత ప్రయాసపడ్డా కూడా అదేమవుతూ ఉంటుందంటే వ్యర్థం అవుతూ ఉంటుంది. అది ఇచ్చాడా బాప్టిజం, బాప్టిజం ఇచ్చి యోహాను ఇచ్చాడా మనకంటే. మనకు ఒకే మాట చెప్పాడు, సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు, ఫస్ట్ని మీరేం చేయండి, మారు మనస్సుకి తగినటువంటి ఫలాలు ఫలించి అప్పుడు రండి బాప్టిజం తీసుకుంటే అది ఫలిస్తుంది. అని ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏ బాప్టిజమే కదా తీసుకుంటే ఇక మేము దేవుని దగ్గర చేరతామేమో అని ఆలోచనలో ఉంటూ ఉన్నారు. అంతేనా, అంటే మన హృదయంలో ఆ ఫలాలు అనేవి లేనప్పుడు పిల్లలు ఏమవుతుంటది, ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ప్రారంభంలో ఒక జనాంగాన్ని మనం చూసినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలు, ఈ ఇజ్రాయెల్ ప్రజలు కూడా మనం చూసినప్పుడు ఎంతమందితో ఐగుప్తులకు వెళ్ళారంటే, చాలాసార్లు చెప్పాను, ఎంతమంది వెళ్ళారు, దాదాపు 70 మందితో ఐగుప్తులకు వెళ్ళారు. వాళ్ళు 70 మందితో ఐగుప్తులకు వెళ్ళిన తర్వాత వాళ్ళు 300-350-400 సంవత్సరాల లోపు ఎంతమంది అయిపోయారా వాళ్ళంటే, 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభా తయారయ్యారు. ఎంత అభివృద్ధి చేశాడు వాళ్ళ దేవుడు, ఎంత చేస్తాడు, ఏం ఫలింపలేదా. నేను పోయిన వారం కూడా చెప్పాను అనుకుంటాను, ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు అనుకోండి, పుట్టినటువంటి పిల్లవాడు పుట్టినట్టే ఉన్నాడు అనుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతారా తల్లిదండ్రులు, ఏమనుకుంటారు, ఎదగడం లేదండి, బిడ్డ ఎలా పుట్టాడు అలాగే ఉన్నాడు, అంటే చాలా ముద్దుగా ఉన్నాడు చూసేకి, ఇలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటా. అంటే తల్లిదండ్రులు ఏమి ఎదురు చూస్తున్నారు వాళ్ళని అంటే, అభివృద్ధి అయితే బాగుండు, అంతేనా, ఎదిగితే బాగుండు, కొంచెం అలాగ పెరిగితే బాగుండు అనుకోరా. మరి దేవుడు కూడా అంతే పిల్లరా మన విషయంలో. ఈ ఇజ్రాయేల్ ప్రజల విషయంలో కూడా మనం చూసినప్పుడు అబ్రహాము గారి దగ్గర వాగ్దానం చేశాడు దేవుడు. ఈ వాగ్దానం చేసినటువంటి దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళని విస్తరింపజేశాడు, ఇస్కురేలును వారు తయారు చేశాడు. మనం చూసినప్పుడు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మనుషుల కంటే, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారి కంటే వెళ్ళినటువంటి వారు అభివృద్ధి చెందారు పిల్లలు. దాదాపుగా వాళ్ళు ఇక ఐగుప్తు మొత్తం కూడా ప్రబలిపోయారు. ఎంత ఫలింపజేశాడు దేవుడు బాహ్య సంబంధంగా చూసినప్పుడు, కానీ ఆత్మీయంగా కొద్దిగానే వాళ్ళు ఫలించారు. ఆత్మీయంగా మా దేవుడు మమ్మల్ని ఇక్కడ రప్పించాడు, మా దేవుడి వలన మేము ఈ విధంగా వృద్ధి చెందాము, మా దేవుడు ఈ విధంగా మమ్మల్ని ప్రతిరోజు కాపాడుతున్నాడనే జ్ఞానం ఉంది వాళ్ళకి. ఈనాడు మనం కూడా అంతే, చాలా మందికి తప్పుగా అనుకోదు, ప్లేట్లో అన్నం వస్తుంది కదా, అసలు దేవుడే గుర్తురాడు. ఒక 2 పిడిసలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతున్నది, అప్పుడు గుర్తు వస్తుంది, అయ్యో నేను ప్రార్థన చేసుకోలేదండి. నిజం ప్రియుల, మన ప్లేట్ లేక అన్నం వచ్చిందంటే దాని వెనక ఎంత కష్టం ఉందో తెలుసా, ఒక మెతుకు వెనక ఎంత కష్టం ఉందో తెలుసా, బాహ్యంగా చూస్తేనే దాని వెనక రైతు ఎంత కష్టపడినట్టు తెలుసా. అందుకే మీరు రైతులు చూడండి, కింద ఎక్కడన్నా ఒక్క ఒడ్డు గింజ ఒక్క బీబి గింజ ఉన్నా కూడా ఎత్తి అలాగ తీసి దాన్ని భద్రపరుస్తూ ఉంటారు, చూసారా మీరు, ఎందుకు ఆ కష్టం వాళ్ళకి తెలుసు కాబట్టి. మరి దేవుడు మన విషయంలో దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి మనల్ని ఆయన పిలవడం లేదా, ఎంత మనం ఆయన దగ్గరకు వస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యత పిల్లలు. అయితే ఇజ్రాయెల్ ప్రజల విషయంలో మనం చూసినప్పుడు కొద్దిగా ఈయన గురించి కొద్దిగా చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. నిర్గమకాండం 32వ అధ్యాయం మనం చూసినప్పుడు వీళ్ళ యొక్క ఆలోచనలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనం నుంచి చూద్దాం, పేజ్ నెంబర్ 72 నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను, మీరు అందరూ కూడా బైబిల్ తీసుకోండి చూసుకోండి ఒకసారి. కాగా
యెహోవా మోషేతో ఇట్లనేను నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏమైపోయారు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఐగుప్తు దేశంలో గద్దరెక్కల మీద తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాడు పిల్లలు దేవుడు. మామూలుగా తీసుకురాలగలని ఫరో హృదయాన్ని కఠినపరిచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఎలాంటి హానికరం కూడా తీసుకొచ్చి దాదాపు ఎక్కడ తీసుకొచ్చారు? ఆ యొక్క ప్రదేశాన్ని దాటించాడు దేవుడు. ఆ బానిస బ్రతుకులు ఉండకూడదని. అయితే ఈ ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ప్రజలు ఎలా అయ్యారని తెలియజేస్తున్నాడు ఇక్కడ దేవుడు? చెడిపోయిరి. చెడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయం అనేది ఏమోలేదు, ఫలించల ఫలాలు లేవు. అయితే మనం చూసినప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే 8వ వచనం, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిన పడి బలి అర్పించి, ఓయి ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకునే అనేరు. ఏం చెప్పుకుంటున్నారు వీళ్ళు? ఐగుప్తు దేశంలో నుంచి బానిసలు బ్రతుకుతున్నటువంటి వీరిని దేవుడు ఎంత ప్రయాసపడి వీళ్ళని బయటికి తీసుకుని వస్తే వీళ్ళు అంత త్వరగా దూడం చేసుకుని వాళ్ళ విగ్రహాన్ని పెట్టుకొని ఏమంటున్నారు? ఇదే మమ్మల్ని నడిపించింది, ఇదే మా దేవుడు అనే దగ్గరకు వెళ్ళిపోయారు. ఈనాడు కూడా మనము కొద్దిగా బాగున్నాం అనుకోండి ఏమంటూ ఉంటాం? కొంచెం బాగున్నాం అనుకోండి, ఆర్థికంగా కొద్దిగా పరిస్థితులు మెరుగుపడ్డాయనుకోండి, ఏమవుతూ ఉంటాం? ఏం చెప్తూ ఉంటాం? కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, ఇది నాదండి, నా చేతులు కష్టార్జితం, నేను కష్టపడి చెమటోడ్చి నేను సంపాదించుకున్నాను అంటూ ఉంటారు. చూసారు మీరు ఇక్కడ కొన్ని దిక్కుల గృహాల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ఈ వంట సామాన్లు ఇవన్నీ ఉంటుంటాయి. చూసారా? ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కావచ్చు, అన్నీ కూడా ఈ వస్తువులన్నీ చూసినప్పుడు ఏమంటూ ఉంటారంటే, ఇదంతా కూడా నా కష్టం అండి, నేను సంపాదించుకున్నాను. చెప్పరా? అంటే ఇక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారంటే, దేవుడు అంత ప్రయాసంగా బయటికి రప్పిస్తే వీళ్ళు ఏమంటున్నారు? ఇదిగో ఈ దూడ మమ్మల్ని రప్పించింది అంతే కదా. ఏది కూడా పిల్లలు మన కుటుంబాల్లో ఏదన్నా ఒక దేవుడు మనల్ని ఆశీర్వదించాడంటే, దేవుడు మనల్ని హెచ్చించి నిలబెట్టాడంటే అది మన గొప్పతనమా? మనం ఎక్కడో పుట్టాము, ఎక్కడెక్కడో ఉన్నట్టు అసలు మనం మన ఊరా? మరి దేవుడు ఇక్కడికి రప్పించాడు. ఎందుకు రప్పించాడు? ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది ఇక్కడ రప్పించడానికి. ఇది మన గొప్పతనం కాదు. మననే ఒక సహోదరుడు తెలియజేస్తున్నాడు, ఇక్కడికి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఇక్కడ చిత్తూరు డిస్టిక్ లో మీటింగ్కి వెళ్ళినప్పుడు, బెంగళూరులో మీరు జీవనం చేయాలంటే చాలా కష్టం కదా, అన్ని కాస్ట్ ఎక్కువ కదా అంటూ ఉన్నాడు. అన్ని కాస్టే కదా, ఏది తీసుకోవాలన్నా కూడా మీరు కొంచెం పోషణకి ఇబ్బందిగా ఉంటుందంటే, ఏ లేదండి, దేవుడు అన్నీ జరుగుతున్నాయంటే నవ్వుతూ ఉన్నాడు. అంటే ఇలాంటి బెంగళూరు పట్టణంలో కూడా దేవుడు మనల్ని ఈ విధంగా నిలువబెట్టేటువంటి అది మన గొప్పతనమా? అంటే దేవుడు మన నుంచి ఏమైనా ఎదురు చూడడం లేదా? ఈ ఇజ్రాయేల్ ప్రజల విషయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, పదే పదే ఎదురెదురు చూస్తున్నాడు పిల్లలు. ఏమని? నన్ను మహిమపరుస్తారేమో, నన్ను హెచ్చిస్తారేమో, నన్ను గణపరుస్తారేమో అని దేవుడు ఎదురెదురు చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఎంతైతే అభివృద్ధి చేస్తారో వీళ్ళంత కిందకు దిగజారిపోతూ ఉన్నారు. ఈనాడు కూడా క్రైస్తవ కుటుంబాల్లో చాలా మంది చూడండి, దేవుడు ఎంతైతే పైకోటి తీసుకెళ్తూ ఉంటారో అంతకి కిందకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూసారు? మనకు తెలియకుండా. కారణం ఏంటంటే, మన హృదయంలో పుట్టే తలంపులు, వీళ్ళు కూడా హృదయంలో పుట్టినటువంటి తలంపులు బట్టి వీళ్ళు ఏం చేశారు? దేవుడు కాదు మమ్మల్ని రప్పించింది, దూడని రప్పించింది అని అనలేదా? ఎక్కడ పుట్టాయి ఆ తలంపులన్నీ? మరి ఎక్కడ పుట్టాయి? హృదయంలో, ఆ హృదయంలో పుట్టినటువంటి తలంపులను పెట్టే వాళ్ళు, మాకు దేవుడు ఆయన కాదు, ఆయన మమ్మల్ని రప్పించదా, ఇదిగో ఈ దూడే రప్పించింది అని తెలియజేస్తూ ఉంటున్నారు పిల్లలు. అయితే 11వ వచనం మనం చూసినప్పుడు, మోసే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తుల నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేనా? అంటే మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు అనేవి ఫలించుకుంటే వాళ్ళ హృదయాల్లో ఎవరు పక్షన దేవుడికి మొరపెడుతున్నారు? అంటే ఇజ్రాయేల్ ప్రజల పక్షాన దేవుని దగ్గరికి వెళ్ళి ఎవరు మొరపెడుతున్నారు? మోసే మొరపెడుతున్నాడు ప్రజలు. అయితే మనం చూసినప్పుడు ఆ మొర విన్నాడా దేవుడు? అంటే మనము
కొన్ని సందర్భాల్లో అబ్రహాం గారి దగ్గర కూడా లోతు పట్టణం గురించి మనము లోతు ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్ర పట్టణం నుంచి కూడా మనం మాట్లాడినప్పుడు ఆ పట్టణం నాశనం చేయాలని దేవుడు ఉద్దేశించలేదా? సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు తీర్మానం తీసుకోలేదా? తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఎవరు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడప్పుడు అబ్రహాం వెళ్ళి, ప్రభువా ఇక్కడ ఒకవేళ 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే అన్నప్పుడు కనీసం 10 మంది ఉన్నా కూడా నేనేం చేయను? చేయను ఉన్నారా? కనీసం ఒక్క నీతి మంత్రులు ఉన్నాడు కదా. ఇక్కడ కూడా 25 లక్షల నుంచి 30 లక్షల మంది ప్రజల్ని నాశనం చేయడానికి దేవుడు నిలబడినప్పుడు, వాళ్ళ హృదయము దేవుడి కోసం ఫలించినప్పుడు వారి పరిసర నిలబడింది ఎవరంటే, ఇక్కడ 14వ వచనం మనం చూసినప్పుడు తెలియజేస్తుంది పిల్లలు. నిర్గమకాండ 32వ అధ్యాయం 14వ వచనం, యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. అంటే కొన్ని సందర్భాల్లో మనము దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడినప్పుడు, మన హృదయం అనేది ఫలించుకున్నప్పుడు, ఒకవేళ మనం మారు మనసు పొంది దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాడు? క్షమిస్తాడు పిల్లలు. అయితే ఆ మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇక్కడ చూసినప్పుడు 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభాని నాశనం చేయడానికి దేవుడు సిద్ధపడ్డా లేదా? సిద్ధపడిపోయాడు. ఈ సిద్ధపడినటువంటి దేవుణ్ణి మనసు ఆయన హృదయాన్ని మార్చగలిగాడా? ఆ హృదయాన్ని మార్చగలిగాడంటే ఆ మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు, ఆ ఫలాలు ఎవరిలో ఉన్నాయి? ఇప్పుడు మోసేది, ఆ మోసేని బట్టి దేవుడు వాళ్ళని మళ్ళా ముందుకు కొనసాగించాడు. మీరు కొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు యోనా గ్రంథంలో కూడా మనము ఈ విషయాన్ని మనం గమనించగలం పిల్లలు. అక్కడ కూడా నీవే పట్టణాన్ని దేవుడు ఏం చేస్తానని చెప్పాడు? నాశనం చేస్తానని చెప్పాడా? నాశనం చేస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ నీవే పట్టణము వైపు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన తర్వాత ఒక్క యోనాను బట్టి కాపాడబడలేదు ఆ పట్టణం. అంటే దేవుడు అసలు నిలబడిపోయాడు, ఈ పట్టణాన్ని ఇక నేనేం చేయాలి, మొత్తాన్ని కూడా తుడిసేయాలని దేవుడి యొక్క ఆలోచన ఉంది. కానీ అక్కడ ఒకవేళ యోనా పొరపాటు చేసినా కూడా మళ్ళా పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేసింది? అక్కడ కూడా పశ్చాత్తాపడ్డాడు. అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు పశ్చాత్తాపడేదానికి ఏమైనాడు మన వైపు? ప్రారంభం నుంచి ముగింపు దాకా కూడా పిల్లలు ప్రకటన దాకా కూడా మీరు చూసినప్పుడు ఎంత ఘోరమైనటువంటి స్థితి, పాపములో ఇరుకుపోయినా కూడా అలాంటి వారిని విడిపించడానికి వాళ్ళు హృదయంలో పరిస్థానం దేవుని దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేసేవాడు అంటే వాళ్ళు క్షమించేవాడు. మీరు పరిశ్రమ చేసుకోండి కావాలంటే. ఇస్కరేతు యూదా విషయంలో వస్తారా? అక్కడ కూడా ఒకవేళ క్షమాపణ అడుగుతుండేమో అని దేవుడు ఎదురు చూశాడు ఆయన విషయంలో. చూడలేదా? క్షమించమని అడుగుతుండేమో, క్షమించేద్దామని ఎదురెదురు చూశాడు యేసుక్రీస్తు ప్రభువు. ఏమైపోయాడు? ఆయన ఊరు పెట్టుకొని చనిపోయాడు. ఇక్కడ మనం చూసినప్పుడు యోనా గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం, ఈ నినేవ వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయిచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. పేజ్ నెంబర్ 763 యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అంటే ఈ నినివే పట్టణానికి వెళ్ళి మీరు చూసినప్పుడు ఆ నినివే పట్టణం యొక్క వైఖరి మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి ఎలా ఉంటుంది. సముద్ర ప్రాంత తీరం ఉన్నటువంటి పట్టణం, ఘోరంగా ఉంటుంది స్థితి. అలాంటి ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక రాజు పిల్లలు ఏం చేశాడు? అంగీకరించాడు. అవును, ఈ పట్టణం ఘోరమైనటువంటి స్థితిలో ఉంది, వీళ్ళ హృదయాలు చెడిపోయి ఉన్నాయి. ఇదే చెడిపోయినటువంటి హృదయాలలో వీళ్ళు ఉంటే ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేసేది నిజం అని ఎవరు గ్రహించారంటే, మొట్టమొదటిగా ప్రజలు ఒకవైపు పక్కన పెడితే ఎవరు గ్రహించారు? రాజు ఏం చేశాడు? ఆ ప్రదేశం అంతా కూడా ఉన్నటువంటి పట్టణం అంతా కూడా గోడి పట్టలు తెప్పించి అందరినీ గోడి పట్టలు కట్టి బూడిదలో కూర్చొని వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఉపవాస దినాన్ని పాటించారు ప్రజలు. ఆ ఉపవాస దినం ఏమైపోయిందంటే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు వాళ్ళకి చేస్తానన్నటువంటి కీడు నుంచి దేవుడు ఏం చేశాడంటే పక్కకి లాక్కున్నాడు. నా బిడ్డలు వీళ్ళని చూశారు. అంటే ఈనాడు మనం కూడా పిల్లగా కొన్ని సందర్భాలలో మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి యజమాన్ తల్లిదండ్రులను బట్టే ఎవరు? బిడ్డలు. ఈ తల్లిదండ్రులను బట్టే బిడ్డలు కాబట్టి
సక్రమైనటువంటి మార్గంలో తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఒకవేళ నడుచుకున్నప్పుడు బిడ్డలు ఏం చేస్తూ ఉంటారు? ఈనాడు మనం చూసినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా సేవలు ఉన్నా కూడా పిల్లలు ఏమైపోతున్నారు? ఏమైపోతున్నారు? సహకరించరు. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం ఉండే పిల్లలు లేరా? అంటే చాలా మంది సువార్తికులు పిల్లలు ఆ విధంగా ఉన్నారు, లేరా? అంటే తల్లిదండ్రులు సక్రమైనటువంటి మార్గంలో నడుచుకోలేనప్పుడు ఏమవుతుందంటే బిడ్డలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు గమనించరు. మనం అనుకుంటాం వీళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అనుకోండి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఈ పడవలని ఇలా స్టార్స్ అని ఈ కట్ చేసి చేసుకుంటా ఉంటారు వేస్ట్ పేపర్తో. చూసారు మీరు చిన్న చిన్న పిల్లలు, కొంచెం 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు అన్ని పేపర్లు గుట్టేసేసుకొని చించుకొని వాళ్ళు ఏదేదో పని చేసుకుంటూ ఉంటారు. ఏమనుకుంటారు తల్లిదండ్రులు అంటే మా పిల్లలు బాగా బిజీగా ఉన్నారండి, వాళ్ళకి కదిలిన కూడా కదిలించి తప్పలేదు అనుకుంటారు. దిగులు ఇక్కడ ఎక్కడికైనా బయటకు వెళ్ళండి ప్రయాణమే, అవన్నీ ఎక్కడెక్కడ విడిచిపెట్టి ఎమ్మటి పరిగెడతారు. చూసారా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగరు. అంటే వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి మరి? నిజమా కదా? వాళ్ళ ఏదో ఆడుకుంటూ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పని. వాళ్ళు స్కూల్కి పోయించిన తర్వాత తల్లిదండ్రులు ఏదైనా గొడవ పడ్డా కానీ ఏదైనా మాట్లాడుతున్నా కానివ్వండి, ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా కానివ్వండి, ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. చూసారా మీరు? వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారు చేసుకుంటా ఉంటారు, ఇలా చూస్తూ ఉంటారు చేసుకుంటారు ఉంటారు. అంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే వాళ్ళు చూడనప్పుడు ఇల్లు చూడలేదు కాబట్టి ఆ వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారులే అనుకుంటూ ఉంటారు. అంటే నేనేం చెప్పడానికి ముందుకు వస్తున్నానంటే మనం చూసినప్పుడు నినివే పట్టణం యొక్క వైఖరి ఏ విధంగా ఉందంటే ఘోరమైనటువంటి స్థితిలో ఉంది పిల్లలు. ఈ ఘోరమైనటువంటి స్థితిలో ఉంటూ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంత చిన్న పట్టణాన్ని దేవుడు చూస్తాడా? ప్రపంచం అంతా అప్పుడు బాగా ప్రబలిపోయింది, జనాభా సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయినటువంటి స్థితిలో మా చిన్న పట్టణం మీద దేవుడికి దృష్టి ఉంటుందా? ఈ చిన్న పట్టణాన్ని దేవుడు గమనిస్తాడా అనుకోలేదా? వాళ్ళు అనుకునే వాళ్ళు ఘోరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చేస్తాడంటే యోనాను అక్కడికి పంపించిన తర్వాత, యోనాను అక్కడికి పంపించిన తర్వాత యోన ఒకే మాట చెప్పాడు. ఏమన్నాడు? ఈ పట్టణం నాశనం కాబోతుంది అన్నప్పుడు పోతే పోయిందిలే అనుకున్నారా? దాదాపు మనం చూసినప్పుడు కూర్చోవాలి మీరు, సారి తిరగదు, కూర్చో సరేగా కూర్చో వినాలి. అయితే ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం చూసినప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు మనసు కరగలేదా? అయితే నోవాహు కూడా మనం చూసినప్పుడు నోవాహు కూడా 120 సంవత్సరాల సువార్త ప్రకటించారు బ్రదర్. అప్పుడు ఎలా ఉంది పరిస్థితి? వాళ్ళు ఆలోచించే స్థితిలో లేరు. మరి దేవుడు ఏం చేశాడు? నోవాహు ఎంత మొరపెట్టినా కానీ అక్కడ ఏం జరిగిందంటే తన కుటుంబాన్ని మాత్రమే కాపాడుకోగలిగారు. కారణం ఏంటంటే అక్కడ మనం చూసినప్పుడు ఆ లోకంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ఎవరు వెళ్ళ, అందుకే దేవుడు ఏం చేశాడంటే వారిని మాత్రం కాపాడుకొని మిగతా ప్రాంతాన్ని మాత్రం ఏం చేశాడు? నోవాహు దినాలలో మొత్తాన్ని కూడా జలప్రదంగా ముంచేశాడు పిల్లలు. కానీ ఇక్కడ యోనా దగ్గర మనం చూసినప్పుడు ఆ విధంగా కాల. మరి ఏం చేస్తారంటే ఈ నినివే పట్టణం వారు ఏం చేశారంటే వాళ్ళు దేవుని మాట విన్నారు. వింటే కాపాడబడతారా అంటే వింటే కాపాడబడతారా? అవును, వింటే కాపాడబడతారు. ఒకవేళ ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా కూడా దేవుని మాట వింటే మాత్రం ఖచ్చితంగా ఏమవుతారు? కాపాడబడతారు. కాపాడబడింది పట్టణం ఒక్క యోనా గారి ద్వారా. మరి అదే నోవాహు గారి ద్వారా కానాడు ప్రపంచం విన్నా. మరి ఈ నినివే పట్టణం వాళ్ళకి ఎవరికి గుర్తుండి ఎవరు గుర్తొచ్చుండి ఈ విధంగా మారి ఉండొచ్చు? ఎవరు నోవాహు గుర్తొచ్చుండడా వీళ్ళకి? ఖచ్చితంగా. అమ్మో దేవుడు చేస్తాడంటే ఖచ్చితంగా చేస్తాడు. అయితే మేమేం చేయకూడదు? మా బ్రతుకులు మేము మార్చుకోవాలి, లేకుంటే దేవుడు ఖచ్చితంగా నాశనం చేస్తాడు. చేయడం చేస్తాడు, చేస్తాడు. కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు భయం వచ్చి ఆ యొక్క జలప్రదంగా ఉన్నటువంటి ఆ విషయాన్ని కూడా గుర్తుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఇక ఇలాంటి పని మేము చేయకూడదు, ఇంకా మాకు ఎలా ఉన్నాయంటే మమ్మల్ని ఉంచడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. మరేంటి దగ్గర ఉన్నాయి మాకు నీళ్లు, ఆనాడు వాళ్ళకి ఎక్కడ దూరం ఉండి ఉంటాయి. ఇవన్నీ కూడా గుర్తొచ్చిన తర్వాత వాళ్ళు మార్చుకోగలిగారు. ప్రజలు మార్చుకోగలిగారా? మార్చుకోగలిగారు. ఒకసారి మనము ఇర్మియా గ్రంథాన్ని మనము చదివినప్పుడు 16వ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి మనం చూద్దాం. ఇక్కడ కూడా ఇజ్రాయేల్ విషయంలో దేవుడు ఏం తెలియజేస్తుంటున్నాడంటే ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం పేజ్ నెంబర్ 641 ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం ఆలకించుడి మీరందరూ నా మాట వినకుండా కఠినమైన
మీ దుష్ట హృదయము కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. ఇది ఎక్కడ జరిగినటువంటి విషయం మరలా? ఇది ఎందుకు ఈ విషయాన్ని మనం మరలా గుర్తు చేస్తున్నామంటే, వీళ్ళు పాలుతీనుడు ప్రపంచ దేశానికి వెళ్ళిన తర్వాత మరలా వీళ్ళు ఏం చేశారు? మరలా పొరపాటు చేసి వీళ్ళు చెర్లకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ చెర్లకి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు విడిచిపెట్టాడా వాళ్ళంటే విడిచిపెట్టాల. మీరు ఇలాంటి ఘోరమైన స్థితిలో మీరు ఉన్నారంటే మీ హృదయంలో పుట్టే ఆ కాఠిన్యాన్ని బట్టే, మీ హృదయంలో మంచి ఫలాలు మీరు ఫలించకపోవడమే కారణం అని తెలియజేస్తుంటున్నాడు పిల్లలకి. ఏమంటున్నాడు? మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయము కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనం చేసి ఉన్నారు అంటున్నారు పిల్లలు. ఎలా చేస్తున్నారంటే, వీళ్ళు పితరులు ఎవరు? పితరుల దగ్గర మనం వెళ్తే ఎక్కడ? దాదాపు నోవహు దగ్గర కావచ్చు, సుధమ కుమార పట్టణంలో ఉన్నటువంటి లోతు గారు కావచ్చు. ఇక్కడ మనం ఈ ప్రాంతాన్ని మనం చూసినప్పుడు వాళ్ళకన్నా ఎలా ఉన్నారంట? ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు నోవహు దగ్గర దేవుడు జలపర్వం రప్పిస్తారంటే, జలపర్వం రప్పించాడంటే ఎంత ఘోరంగా ఉన్నారు ప్రియులారా వాళ్ళు? ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నారు? దేవుని మాటే వినదా? ఇప్పుడు సుధమ కుమార పట్టణాన్ని నాశనం చేశాడు దేవుడు అంటే దేవుని మాట విన్నారా? పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, ఇక అమ్మ నాన్న చెల్లి అక్క ఏ భేదాలు లేవు. అయితే వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు చెల్లకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఘోరంగా ఉన్నారంటే ఏ విధంగా ఉందో పరిస్థితి చూడండి. ఈనాడు బెంగళూరులో వైఖరి ఏ విధంగా ఉంది పరిస్థితి అంటే, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎవరితో ఉంటున్నారు, అసలు వీళ్ళు ఏమవుతారు, ఏమి ఏమవుతారో కూడా ఏమవడం లేదు. వయస్సు భేదం ఏది లేకుండా ప్రవర్తించడం లేదు జనాలు. ఇదే స్థితి ఉన్నది ఇక్కడ. ఉండబట్టి ఆయన ఏమంటున్నాడంటే 13వ వచనం, కాబట్టి నేను మీ యందు ఏ మాత్రమును దయ ఉంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగుని దేశమునకు మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను కొలుచుతురు అంటున్నాడు పిల్లలు. అంటే ఇప్పుడు కూడా మనం చూసినప్పుడు పిల్లలు, ఆ ఇజ్రాయెల్ ప్రజల విషయంలో ఘోరమైనటువంటి స్థితిలో మీరు ఉన్నారు, అయినా కూడా నేనేం చేస్తాను మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడతాను అంటున్నాడు. ఇప్పుడు కూడా మనము, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? సంఘంలో మనం ఉన్నాం. సంఘంలో మనం ఉంటూ మనం బాగా బాప్టిజం తీసుకున్నాం, హ్యాపీగా ఆరాధన చేస్తూ ఉన్నాం. కానీ మనము కూడా మన హృదయంలో ఘోరమైనటువంటి స్థితిలో మనం ఉంటే, ఆ ఘోరమైనటువంటి హృదయాన్ని మనం తెచ్చుకున్నాం అనుకోండి, మన పాత నిబంధనకి కొత్త నిబంధన కొంచెం మనం పోల్చాం అనుకోండి, నరహత్య చేస్తే తప్పు. ఇక్కడ ఏమన్నా ఒకరిని చూసి మనం చంపాలన్నదనే ఆలోచన వస్తే తప్పు. ఇంకా మనం చూసినప్పటికీ అన్ని కూడా ఏ విచారం చేస్తే తప్పు, ఇక్కడ ఆలోచన వచ్చిన తప్పు. ఇక ఇది మనం ఎన్ని కూడా మనం చూసినప్పుడు కొత్త నిబంధనలో ఏం తెలియజేస్తూ ఉంటుందంటే, ఇక మనం ఒకవేళ వచ్చి ఆరాధన చేస్తూ ఉండొచ్చు, మన హృదయంలో ఫలాలు అనేవి లేకుండా దేవునికి దగ్గరగా మనం లేకుండా ఉంటే దేవుడు మనం ఏం చేస్తూ ఉంటాడు? మనం బయట ఉన్నట్టే పొమ్మన్న దానికి ఎవరికి అధికారం లేదు. కాకపోతే ఆనాడు ఏం చేశాడంటే, దేవుడు బాహ్య సంబంధంగా వాళ్ళు శిక్షించేవాడు. బాహ్య లిటరల్గా వాళ్ళకి ఏం జరిగేది? తప్పు చేసినటువంటి వారికి శిక్ష అనేది పడేది పిల్లలు. మీరు చూసినప్పుడు హారూన్ కుమారులైనటువంటి నాదాబు అబీహులు, మనం లేవి కాన 10వ అధ్యాయం, అక్కడికి మనం వెళ్ళబోవడం లేదు కానీ అక్కడ మనం చూసినప్పుడు తప్పు చేశారు. వాళ్ళు చేశారా? దేన్ని చేశారు? ఆరాధన విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఏం చేశారు? పొరపాటు చేశారు. ఈ పొరపాటు చేసినటువంటి వారిని దేవుడు ఏం చేశారు? మరి అక్కడే చంపలేదా? ఈనాడు ఆరాధన విషయంలో మరి మనం అనుకుంటాం మన ఇష్టం వచ్చినట్టు మనం ఆరాధన చేసుకుందాం, మన ఇష్ట ప్రకారం మనం కూడుకోవచ్చు, మన ఇష్ట ప్రకారం మనం ప్రార్థన చేసుకోవచ్చు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఇష్టపడుతున్నాడు ఆ విధంగా అంటే ఇష్టపడడు పిల్లరా. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా ఆయన కంటే ఒక ఇష్టం ఉంది లేదా? ఇప్పుడు ఎంతో దూరం నుంచి 50-40 కిలోమీటర్ల నుంచి ప్రయాసపడి ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అంటే దేవుడి ఇష్టం అనేది ఒక ఉందనేది మనకు అర్థమవుతుంది పిల్లలు. ఈనాడు కూడా పిల్లలు కుటుంబంలో మనకి పిల్లలు ఉన్నప్పుడు, భార్యాభర్తలు పిల్లలు కలిసి ఉన్నప్పుడు ఆ పిల్లలు చెప్పిన మాటను కూడా దూరం అవుతూ ఉంటే తల్లిదండ్రులకు హ్యాపీగా ఉంటుందా? దూరం అవుతూ ఉంటే హ్యాపీగా ఉంటారు తల్లిదండ్రులు అంటే చాలా బాధపడతారు పిల్లలు. అంటే ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క పితృల కన్నా కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఇక్కడికి పాలుతీనుడు ప్రవేశించ దేశంలోనికి ప్రవేశించారు, అక్కడి నుంచి మరలా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు?
చెర్లకి వెళ్ళారు. చెర్లకి వెళ్ళడం కూడా బుద్ధి వచ్చిందయ్యా వెళ్ళకంటే. ఎలా ఉన్నారు ఇక్కడ ఏం రాయిస్తున్నాడు దేవుడి వెళ్ళ గురించి? ఇంకా ఘోరంగా ఉన్నారు. మీరేం చేస్తారు మిమ్మల్ని నేను బయటికి ఏం చేస్తాను గింటేస్తాను అంటున్నాడు పిల్లలు. అంటే హృదయంలో మంచి ఫలాలు ఫలించినటువంటి వారిని దేవుడు ఆయన దగ్గర నుంచి ఏం చేస్తూ ఉంటాడు? బయటికి గట్టేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు కొత్త నిబంధన ఏంటంటే లిటరల్గా ఎవరికి శిక్ష పడడం లేదు. అది వచ్చింది పొరపాటు ఇక్కడ అంతేనా? ఎందుకు లిటరల్గా శిక్ష పడడం లేదని అంటే దేవుడు ఇంకా కొంచెం మారతారేమో, మారు మనసు హృదయాలలో కలుగుద్దేమో, మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలిస్తారేమోనని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎదురెదురు చూస్తున్నాడు పిల్లరా. అది ఎవరి నుంచి అంటే అన్యుల నుంచి కాదు, లేకుంటే జంతువుల నుంచి కాదు, ఉన్నటువంటి పక్షుల నుంచి కాదు, వీటి గురించి కాదు. మరి ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడు దేవుడు అంటే? మీరు చూసినప్పుడు నినువే పట్టణం అన్నప్పుడు నినువే పట్టణంలో జంతువులు లేవా, పక్షులు లేవా, జీవం కలిగినటువంటి జీవులు లేవా అంటే అన్నీ ఉన్నాయి. వాటి ఎడల ఆయన అనుకూల అవి ఎక్కడపోయినా పర్లేదు, కానీ అవి ఏ విధంగా ఉన్నా కూడా పర్లేదు, కానీ మనుషులను బట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? మీ హృదయాలు మార్చుకుంటే నేను చేస్తానన్నటువంటి కీడు నుంచి నేను ఏం చేస్తాను? తప్పిస్తాను. అయితే ఇజ్రాయెల్ ప్రజల విషయంలో అందుకే ఇజ్రాయెల్ ప్రజల విషయంలో కూడా మనం చూసినప్పుడు యెహోషువ గారి దగ్గర మనం చదివినటువంటి లేఖన భాగం మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం పిల్లలు. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుడి వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషులను నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోసేకు తోడై ఉండునట్లు నీకును తోడయ్యుందును, నిన్ను ఇడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీన పరచదవు. ఇప్పుడు నమ్మకస్తులైనటువంటి మోసే గారు ఏమైపోయారు? బ్రతికేలా చనిపోయారు. ఇప్పుడు నాయకత్వం ఎవరికి ఇచ్చారు దేవుడు? ఇప్పుడు యెహోషువ గారికి ఈ నాయకత్వం నుంచి ఇంత గొప్ప మాటలు దేవుడు మాట్లాడుతున్నాడంటే ఏ విధంగా ఫలించాడు ఆయన? ఒకసారి ఆలోచించండి. ఈ యెహోషువ గారి విషయంలో ఎంత ఫలించి ఉండునుంటే ఆయన ఏం చేశాడంటే ఆ నాయకత్వం మొత్తం కూడా ఎవరికి అప్పగించాడు? ఇప్పుడంటే యెహోషువ నువ్వు భయపడద్దు, నువ్వు చెడేయద్దు, నువ్వు ధైర్యంగా వెళ్ళాడున్నాడు పిల్లలు. అంటే కారణం ఏంటి? ఇప్పుడు మారు మనసుకు తగినటువంటి ప్రభావాలు ఆయన హృదయంలో ఫలించాడు. ఆయన ఫలించబట్టే దేవుడిని పిలిచి ఈ నాయకత్వాన్ని ఆయనకి ఇచ్చాడు పిల్లలు. మరి ఈనాడు స్థానిక సంఘంలో మనకి ఇవ్వడా? అయితే మనం ప్రత్యక్షంగా కనపడకపోవచ్చు ఇక్కడికి వచ్చి, కానీ దేవుడు ప్రతి వారి నుంచి కూడా ఏమి ఎదురు చూస్తున్నాడంటే ఆ ఫలాలు ఎదురు చూస్తూ ఉంటున్నాడు పిల్లలు. అది ఈ మధ్య కాలంలో కూడా మనం చూసినప్పుడు కొంతమంది సహోదరులు ఏం చేస్తూ ఉంటారంటే ఇలా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు కానీ బైబిల్ తరగతి కానివ్వండి, నేను కూడా బాగా నేర్చుకున్నాను, నాకేం ఇవ్వలేదే దేవుడు, మీరేం ఇవ్వలేదే అంటున్నారు, నన్ను పిలవలేదే, నాకు పాట ఇవ్వలేదే, నాకు ప్రార్థన ఇవ్వలేదే అని అలిగేవాళ్ళు లేరా? చాలా మంది ఉంటూ ఉంటారు పిల్లలు, ఉండరా? ఇది నాకు ఫలాన్ని ఇవ్వలేదు అంటూ ఉంటారు. ఒక ప్రోగ్రాం జరిగింది అనుకోండి, ఆ ప్రోగ్రాంలో నా పేరు చెప్పలేదే. అది ఒక ఏదో ఒక 10 సంవత్సరాల క్రితం ఒక వీడియో చూస్తున్నాడు, ఒక వీడియో క్లిప్, ఒక 20 రూపాయలు ఇచ్చినాడు ఒక ఆమె దేవుడికని. ఆయన ఏం చేశాడంటే ఎక్కువ ఇచ్చిన పేర్లన్నీ చదువుకుంటూ వచ్చాడు. చదువుకుంటూ వచ్చినప్పుడు ఈ 20 రూపాయలు ఇచ్చిన ఆమె మర్చిపోయాడంట ఆయన. ఇక చూడు గొడవ, ఈ ప్రేర అయిపోతున్నాడు. ఏమైపోయిందంటే ప్రార్థన కొడుక గొడవ పెట్టుకున్నాడు ఆయన. ఏమని? నా పేరు మరియమ్మ, నా పేరు చదవలేదు ఈయన సార్, అంటే నేను ఇచ్చింది లెక్కలేదు అని గొడవ పెట్టుకున్నాడు. అంటే మనము ఏమైతే దేవుడికి ఇస్తున్నామో, మన హృదయాన్ని ఏ విధంగా దేవుడికి ఇస్తున్నామో దేవుడికి తెలుసు పిల్లలు, తెలీదా? 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభా అక్కడ ఉన్నారంటే, మోసే గారు చనిపోయారంటే, ఆ నాయకత్వాన్ని యెహోషువ గారికి ఇచ్చారంటే దేవుడు ఎలా ఉంటే ఇచ్చాడు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దాదాపుగా ఇంకా సమకాలీనంగా ఎవరున్నారు? మరలా కాలేబు కూడా ఉన్నాడు. మరి కాలేబు మరి రిస్కించుకోలేదే, అయ్యో నాకీ లేదే ఈ పని అని అనలేదే. అంటే ప్రతి మనిషిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. ఆ హృదయంలో వచ్చే ఆ ఫలాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లలు. అంతేనా దేవుడు కోరుకునేది? నిజం ఎక్కడో ఉన్నాడు దావీదు కూడా. మీరు చూసారా దావీదు మొదట అన్న, రెండో అన్న, మూడో అన్న, సెలెక్ట్ అవ్వడానికి వచ్చినప్పుడు
అనుకున్నాడు. వీళ్ళు దావీదు వాళ్ళు అన్నారు కూడా బాగా వెయిట్ గా ఉన్నారు, బాగా హైట్ వెయిట్ ఉన్నారు, వీళ్ళు సెలెక్ట్ అయిపోతారు అనుకున్నారా? అనుకోలేదు, అందరూ అనుకున్నారు. అయితే ఎవరిని పిలిచాడు అక్కడ దేవుడు? కడసారి వాడిగా ఉన్నటువంటి, ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, అసలు ఎన్నికలో లేడు అతను. ఆ ఎన్నికలో లేనటువంటి ఆయన ఏం చేశాడు? ఇతడే నా ఇష్టానుసారమైనటువంటి మనుషుడు. ఎందుకంటే ఆ హృదయంలో ఫలాలు చూశాడు అక్కడ. నిజం, అంతమంది అన్నదమ్ములు ఉన్నా కూడా అన్నదమ్ముల్లో అందరికీ నాయకత్వాన్ని ఇవ్వకుండా ఎవరికి ఇచ్చాడు నాయకత్వాన్ని? అంటే దావీదుకి ఇచ్చాడు. ఈనాడు యెహోషువ గారు కూడా అంతమంది 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాలో జనాభా ఉంటే ఆ జనాభాలో యెహోషువ గారికి నాయకత్వం ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఆయన హృదయంలో దేవుడి కోసం మంచి ఫలాలు ఫలిస్తూ ఉన్నాడు. ఫలిస్తున్నాడా? ఫలిస్తున్నాడు. అందుకు చెప్తున్నాడు 7వ వచనం, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండి. మొదటి అధ్యాయం 7వ వచనం, ధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి, చాలా ప్రముఖమైనటువంటి మాట పిల్లలు, దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఇప్పుడు కూడా పిల్లలు, మనం మంచి ఫలాలు దేవుడికి ఇవ్వాలంటే, మనం చేసే ఆరాధన కూడా దేవుడు ఫలించాలంటే, మనం చేసే ఆరాధన కూడా దేవుడు అంగీకరించాలంటే ఏం చేయాలి? కుడికి కానీ ఎడమకు కానీ తొలకూడదు. మరి ముఖ్యంగా ఏంటంటే, మన ఇష్ట ప్రకారంగా మనం చేయకూడదు, మన ఇష్టం వచ్చినటువంటి ఆలోచనగా మనం చేయకూడదు. ఇప్పుడు యెహోషువ గారి విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగడ, మరి ఏం చేశాడు? మంచి ఫలాలు ఫలించలేదా? ఫలించలేదు, ఫలించాడు పిల్లలు. మీరు కిందకి మీరు చూసినప్పుడు 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్రం కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండడం. ఇప్పుడు ఈ మాట యెహోషువ గారికి దేవుడు చెప్పాడంటే, ఆయన మంచి ఫలాలు ఫలిస్తే ముందుకు వెళ్తున్నాడు. అయితే మళ్ళా ఎందుకు చెప్పాడు? నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నడిచే ప్రతి మార్గంలో నేను ఉంటాను, నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు తిరగొద్దు, నువ్వు నిబ్బరంగా ఉండు, నువ్వు భయపడద్దు. ఇంతమంది జనాలు వెనకున్నారు, ముందు ఫ్రంట్ వారియర్స్కి ఎవరిని పెట్టారు? ఇప్పుడు ఒక యెహోషువ దేవుడు నిలబెట్టాడు. ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది ఆ పరిస్థితి మీరు చూడండి. కొత్త నాయకుడు, ఏమి తెలీదు, మోసే చనిపోయాడు, తీసుకొచ్చి నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు ఎంత హ్యాపీ ఉంటుంది పిల్లలు. మన పిల్లలు కూడా చూడండి, చదువుతూ ఉన్నప్పుడు ఈ ప్రోగ్రెస్ కార్డులు తీస్తూ ఉంటారు, ఒక్కొక్కరు అందరు ఫెయిల్ అవుతూ ఉంటారు. హ్యాపీగా వచ్చినా నేను ఫెయిల్ అయ్యానని నవ్వుతూ ఉంటాడా? అసలు మొహమే ఉంటాడు. ఏమంటాడు? ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు రా నీకంటే ఏమంటారు? ఇచ్చారు కానీ అంటూ ఉంటారు. చూసారా? అదే మంచి మార్కులు, కనీసం 100 కు 100, 100 కు 98 ఇలాంటివి వచ్చినట్టు, ఏ గ్రేడ్ వచ్చినట్టు స్టూడెంట్ పిల్లలు మీరు చూసినప్పుడు ఎలా వస్తూ ఉంటారు? ఇక వాళ్ళకి అక్కడ దగ్గర వచ్చేదాల్సిన దారి కొనాక వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది తీసుకెళ్ళాలి, మమ్మ మా నాన్నకి నేను చూపించాలి, ఇది తీసుకెళ్ళాలి, మమ్మ మా నాన్నతో నేనేం చేయాలి, హ్యాపీగా ఉండాలి అనిపించదా? ఇప్పుడు ఆ పోగ్రెస్ కార్డు చూసినప్పుడు ఎంత ఆనందపడిపోతారో తల్లిదండ్రులు. మరి దేవుడు కూడా ఈ యెహోషువ గారి విషయంలో మనం చూసినప్పుడు ఎంత ఆనందపడిపోతున్నాడు, ఎంత ఆనందపడిపోతున్నాడు? ఆనందపడలేదా? చాలా ఆనందపడిపోయాడు. ఎంత ఆనందపడిపోయాడు దేవుడు యెహోషువ గారి విషయంలో. మోసే చనిపోయినా కూడా ఈ నాయకత్వాన్ని నిలబెట్టడానికి ఒక నాయకుడు ఉన్నాడు, మంచి తన హృదయంలో మంచి ఫలాలు పాలించే యెహోషువ ఉన్నాడని పరలోకం నుంచి చూస్తే దేవుడు ఆ నాయకత్వాన్ని యెహోషువ గారికి ఇచ్చాడు. ఈనాడు మనం ఒక్కసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం పరిశీలించుకోవాలి. నేను బాప్తిస్మం పొందినప్పటి నుంచి నేను ఎలాంటి, నా హృదయంలో ఎలాంటి ఫలాలు నేను ఫలిస్తున్నాను, నేను దేవుని కోసం ఎంత ఉపయోగపడుతున్నాను, నేను ఎంత దేవుని కోసం అడుగులేస్తున్నాను, నేను ఎంత ఖర్చు పెట్టుంటా దేవుని కోసం, ఆయన కోసం నా ప్రయాస అనేది ఎంత ఉంది, నా పని కోసం ఎంత ఉంది ప్రయాస, దేవుని కోసం ఎంత ప్రయాసం అనేది మన యొక్క ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి పిల్లలు. అలా పరిశీలన చేసుకోకుంటే ఏమైపోతామంటే, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎన్నుకోడు. ఆయనకి ఎవరు కావాలంటే, ఆయన కోసం మన హృదయాల్లో మంచి ఫలాలు ఫలించే వారి కోసం ఆయన ఏం చేస్తున్నాడు? ఎదురెదురు చూస్తున్నాడు. దేవుడి చిత్తమైన మనం వచ్చే వారము కొన్ని ఫలాలు అసలు ఏ విధంగా ఫలిస్తున్నారు,
ఫలం అంటే అసలు ఏంటి, ఎలా ఫలించాలి అనేది కొన్ని విషయాలు మనం నేర్చుకుంది. ఇంకా మరికొన్ని అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మన హృదయాల్లో ఈ వాక్యంతో మనం మనం హెచ్చరించుకొని ప్రారంభంలో ఇజ్రాయెల్ ప్రజల దగ్గర నుంచి కూడా మనం చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, 70 మందితో ఆ 70 మందితో ఉన్నటువంటి వారు ఐగుప్తుకి ఏ విధంగా వెళ్ళారు, వెళ్ళినటువంటి వారు ఏ విధంగా ఫలించారు, ఆ ఫలించినటువంటి వారిని మోసే నిన్నుకొని ఏ విధంగా బయటికి తీసుకొచ్చారు, ఆ మోసే గారు చనిపోయిన తర్వాత యెహోషువ గారికి నాయకత్వాన్ని ఇచ్చి ఏ విధంగా నిలబెట్టాడు దేవుడు అనేది మనం చూస్తాం పిల్లలు. అయితే మధ్యలో చెరలెక్కినటువంటి ఇజ్రాయెల్ గురించి కూడా చూస్తాం, వాళ్ళు ఎలా ఉన్నారంట, పితరుల కంటే ఘోరంగా ఉన్నారు వాళ్ళ హృదయం. మనం కూడా పిల్లలు మనం ఆ విధంగా ఉండకూడదు. ఒకవేళ మన పేరు రేపు ఇందులో వాయించడేమో దేవుడు, ఇక్కడ ఈ బైబిల్ గ్రంథంగా అయిపోయింది కాబట్టి దీంట్లో వాయించడు, కానీ దేవుడి దగ్గర జీవ గ్రంథ పుస్తకం అనేది ఒకటి ఉంది పిల్లలు. ఖచ్చితంగా మనం చేసినటువంటి క్రియలు, మనం చేసినటువంటి ఫలాలు అవి మొత్తం కూడా ఏమంటాయి, ప్రతిఫలం అయితే మాత్రం 100% ఉంటుంది పిల్లలు. మనము అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మనం దేహంతో జరిగించినటువంటి ప్రతి క్రియలు కూడా క్రీస్తు న్యాయపీఠం మీద ఏమవుతాయి, మనమందరం కూడా వాటిని పొందుకోవాల్సి వస్తుంది పిల్లలు. ఆ పొందుకునే లోపు మనం మన హృదయంలో మంచి ఫలాలు ఫలించాలని మిమ్మల్ని అందరం కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. ఎంతో ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రభును రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుడి వారికి అర్పిస్తున్నాను.